హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సరికొత్త వ్లాగ్తో. ఏంటి చాలా తిరిగేస్తుంది అనుకుంటున్నారా? అవును, కానీ ఈసారి మాత్రం వెళ్ళింది మా ఫ్రెండ్స్తో. చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చాలా నవ్వుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్ అందరం కలిసి. ముందుగా మేము వెల్దుర్తిలో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నాము. శివాలయంకి వెళ్ళే ముందు ఇలా కొద్ది ముందుగా ఇక్కడ ఆపాము. ప్లేస్ చాలా బాగుంది, కోనేరు ఉందని. ఇంకా మా ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, కొంచెం అందమైన ప్లేస్ కనిపిస్తే ఫోటోలు అంటూ దిగేస్తుంటారు. ఇంకా అక్కడ కొద్దిగా ఫొటోస్ దిగి కోనేరు దగ్గర శివాలయంలోకి ఎంట్రీ అయిపోయాము. వెల్దుర్తిలో చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం ఇది. ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలిచిందని చెప్పుకుంటారు. ఇదంతా ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి శివాలయం లోపటికి శివుణ్ణి చూడడానికి ఇక్కడ నుంచి దారి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ శివలింగం బండ కింద వెలిచాడన్నమాట. ఇలా మొత్తం ఒంగి నడుచుకుంటూ వెళ్ళాలి. మనం నిల్చొని నడిస్తే మనకి ఆ బండ తాకుతుంది. సో కొద్దిగా ఒంగి ఈ విధంగా బండ కింద ఉంటాడు శివుడు. ఇక్కడ స్వయంభుగా వెలిచారు. ఇంకా ఇక్కడ పూజలు అయిపోయాక శివాలయంలో మొత్తం దర్శించుకున్న తర్వాత కోనేరు దగ్గర మరికొన్ని ఇలా ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి బయలుదేరి దగ్గరలో సంగారెడ్డిలో ఉన్న వైకుంఠపురాన్ని దర్శించుకున్నాం. ఇది సంగారెడ్డిలో ఉన్న వైకుంఠపురం. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళాను. చాలా చాలా ఎంజాయ్ చేశాం మేమైతే. అండ్ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళే టైం వస్తే మాత్రం దాన్ని అస్సలు మిస్ చేసుకోకండి, తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా అక్కడ ఆలయ ప్రాంగణంలో రాజగోపురం అత్యంత పెద్దది నిర్మిస్తున్నారంట ఈ విధంగా. సో దానికి కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇది వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి లోపలికి దారి ఇదన్నమాట. ఇది ఇంకా మనం గుడిలోకి ఎంట్రీ అయిపోయాము. ఇలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఉంటుంది. ముందుగా మనకి ఈ విధంగా శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. శ్రీవారి పాదాల దగ్గరే అమ్మవారిని కూడా పెట్టారు ఇక్కడ వెనకాల గుడిలాగా. తర్వాత గజస్తంభం, ఏ గుడిలోకి వెళ్ళినా మనకి ఫస్ట్ గజస్తంభం అనేది ఉంటుంది. ఇలా గజస్తంభం ఇక్కడ ఈ పక్క నుంచి మనం గుడి లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఇదంతా గుడి ముందు ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ ఏ గుడిలోకి వెళ్ళినా ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అల్లో లేదంటూ చాలా డిసప్పాయింట్ చేసేసారు. అంటే స్వామివారిని తీయలేకపోయానని అనిపించింది. ఇక్కడ నుంచి బయటికి వచ్చేసేయాలి. ఇంకా లాస్ట్కి ఏదో కొద్దిగా కష్టపడి ఎలాగైనా దేవుణ్ణి తీయాలి అని ఏదో ట్రై చేశాను. ట్రై చేసినందుకు ఈ విధంగా కొద్దిగా మనకు స్వామివారు దర్శనమిచ్చారు. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా కొద్దిగా ఫోటోషూట్ తీసుకున్నాము. అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజుల తర్వాత వెళ్ళాము, ఆ మెమొరీస్ ఉండాలి కాబట్టి ఇంకా ఫొటోస్ అయితే కంపల్సరీ దిగాము. ఎక్కడ ప్లేస్ మంచిగా అనిపిస్తే అక్కడ. ఇది ఇందాక చెప్పాను కదా ఆంజనేయ స్వామి గుడి అని, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా దర్శించుకున్నాము.
లోపటంతా దర్శించుకొని బయటికి వచ్చేసాక ఇలా ఆంజనేయ స్వామి ఇలా పెద్దగా ఉన్నాడు, అంటే ఏదైనా ఊరేగింపులు ఉన్నప్పుడు దీన్ని వాడతారన్నమాట. అండ్ ఇక్కడ మనకి వైకుంఠపురంలో గోశాల కూడా ఉంది. ఇంకా ఇవన్నీ కొన్ని అక్కడ తీసుకున్న క్లిక్స్ చూసేయండి. ఇంకా ఈ వైకుంఠపురం నుంచి కూడా బయలుదేరి మేము గణేష్ గడ్డకు చేరుకున్నాము. ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియోస్ చేయడానికి మేము చాలా కష్టపడతాం కాబట్టి తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. సో ఆ కష్టానికి ఫలితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇదంతా గణేష్ గడ్డ బయట కమాన్ దగ్గర అలా ఉంటుంది. గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది గణేష్ గడ్డలో, గణేష్ స్వామి అన్నమాట. ఇదంతా ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏవైనా హోమాలు జరిపించడం కానీ, ఈ ఆలయ ప్రాంగణంలోనే రావి చెట్టు కూడా ఉంటుంది. మీకు ఏవైనా కోరికలు ఉంటే అది ముడుపు రూపంలో ఈ రావి చెట్టు కట్టినట్టయితే తీరుతాయని నమ్మకం ఉంది. ఇక్కడ చిన్నగా గణేష్ స్వామి ఉంటారు ఇక్కడ, అంటే మనకు లోపల కొబ్బరికాయలు కొట్టడం అలో లేదు కాబట్టి ఇక్కడ బయటే ఈ గణేష్ స్వామి దగ్గర కొట్టుకోవాలి. ఈ గణేష్ గడ్డ ఆలయ ప్రాంగణంలోనే మనకి ఇక్కడ శివాలయము, కుమారస్వామి టెంపుల్, నవగ్రహాల టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు లైటింగ్ సరిగ్గా రాక నేను కుమారస్వామి టెంపుల్ని తీయలేకపోయాను. ఇది మాత్రం శివాలయం, నందీశ్వరుడు ఇది శివలింగం. అండ్ మనసు ఎప్పుడైనా బాగాలేకున్నప్పుడు ఇలా తీర్థయాత్రలకు వెళ్తే మనస్సు చాలా కుదుట పడుతుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత పక్కనే ఉన్న ఇది నవగ్రహ మండపము. ఈ విధంగా ఉంది నవగ్రహ మండపం, మంచిగా చెట్లన్నీ బాగా పెంచుతున్నారు. ఇంకా ఇక్కడ కూడా దర్శనం అయిపోయి మళ్ళీ బయటకి ఇంకో వేరే ప్లేస్కి కూడా బయలుదేరిపోయాము. ఇదంతా ఆలయ ఎంటర్ అవ్వగానే ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి సంగారెడ్డిలో ఉన్న ఇస్మాయిల్ ఖాన్ పేట అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆ గుడి ముందట ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కట్టడం కోట ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. ఎత్తైన గోడలు, బుర్జు అంటారు కదా దీన్ని, ఇలా ఫస్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి బుర్జు నిర్మాణం ఉంటుంది. అప్పట్లో కోటలు ఏ విధంగా ఉంటుండేనో ఎత్తుగా ఆ విధంగా గోడలు నిర్మించారు. తర్వాత ఇది ఆ బుర్జు దాటి లోపటికి ఆలయంలోకి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా స్తంభాలు అవన్నీ నిర్మించాలి. ఇది గజస్తంభం. ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారు సప్త ప్రాకారయుత దుర్గా భవానిగా వెలిచి ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మవారు చాలా ఫేమస్, చాలా దయగలి ఉన్న అమ్మవారని పేరుగా ఉంది. ఇదంతా ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా ఉంది మొత్తం. ఇంకా ఇక్కడ కూడా అమ్మవారిని మనసారా వేడుకొని దర్శించుకున్న తర్వాత ఇలా అమ్మవారికి ఎప్పుడైనా కుంకుమ పూజలు జరిపించేటప్పుడు ఇక్కడ జరిపిస్తారు. ఇవి అవే కుంకుమ పూజలు జరిపించేవే. అదండి ఇక్కడ కూడా అంత దర్శనం చాలా మంచిగా జరిగింది. మనసారా దర్శించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నుంచి కూడా బయలుదేరి మళ్ళీ ఇంటికి వెళ్ళకపోయాము. పొద్దున ఎప్పుడో 8 గంటలకు బయలుదేరితే ఇంటికి చేరుకునేసరికి మళ్ళీ రాత్రి 8:30 అయింది.
సో ఇదండి ఈ వ్లాగ్. తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కానీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.